హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ విజయ్ వ్లాగ్స్. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చుంటే ఛానల్లోకి వెళ్ళి కొన్ని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మిమ్మల్ని ఒక అనాథాశ్రమానికి తీసుకెళ్తున్నాను. అక్కడ పిల్లలు మన కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గో ఐడియాస్ చిల్డ్రన్ హోమ్. ఫ్రెండ్స్, ఈ ఐడియాస్ చిల్డ్రన్ హోమ్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ తిరువురులో బస్టాండ్ వెనుక బియ్యం బంజర వెళ్లే దారిలో ఉంటుంది. ఈ అనాథాశ్రమం వాళ్ళు పేద పిల్లలని, కష్టాల్లో ఉన్న పిల్లలని, అనాథ పిల్లలని వెతికి పట్టుకుని వారికి ఈ అనాథాశ్రమంలో చోటు కల్పిస్తారు. అలాగే ఎవరైనా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కూడా తమ పిల్లలని ఇక్కడ చేర్పించవచ్చును. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. ఈ చిల్డ్రన్ హోమ్ లో హాస్టల్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడికి తీసుకొచ్చిన పిల్లలని ఈ అనాథాశ్రమం వాళ్ళు స్కూల్లో చేర్పించి చదువు చెప్పించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉండే పిల్లలకి పాదరక్షల దగ్గర నుంచి షెల్టర్, మందులు, ఫుడ్, పాకెట్ మనీ, చదువు వంటివి కల్పించి పిల్లలని మంచి పౌరులుగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ పిల్లలకి టిఫిన్ ఉంటుంది, నైట్ డిన్నర్ ఉంటుంది. ఈ చిల్డ్రన్ హోమ్ లో 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. పిల్లలకి స్కూల్ చదువుతో పాటు ఈ ఐడియాస్ లో లైబ్రరీ బుక్స్ ద్వారా అదనపు విద్యను అందించడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ పిల్లలకి ప్రతిరోజు యోగా, ఆటలు ఆడించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సంక్రాంతి, క్రిస్మస్, ఇలా క్యాలెండర్ లో ఉన్న అన్ని పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈ అనాథాశ్రమంలో ఎలాంటి కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత భేదం పాటించబడదు. ఈ ఐడియాస్ స్వచ్ఛంద సంస్థలో 7 సభ్యులు ఉంటారు. అడ్ల గట్ల శౌరయ్య గారు ఈ సంస్థకి ప్రెసిడెంట్. అవ్వారి హృదయ మేరీ రాణి గారు సెక్రటరీగా, అవ్వారి శౌరయ్య గారు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అనాథ పిల్లలకి కొత్త జీవితం ప్రసాదించి మంచి పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దాలనే సంకల్పంతో 1998 లో ఏర్పడింది ఈ ఐడియా. ఈ అనాథాశ్రమంలో ఉండి ఇక్కడే చదివి పెరిగిన పిల్లలు ప్రస్తుతం లెక్చరర్స్, కానిస్టేబుల్స్, ఇంజనీర్స్, నర్సులు, సోషల్ వర్కర్స్, సాఫ్ట్వేర్స్ గా గొప్ప గొప్ప జాబ్స్ లలో సెటిల్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ నమస్తే అండి అందరికీ. నా పేరు కొత్తపల్లి తిరుపతిరావు. మా తిరువురు మండలం పెద్దవరం గ్రామం. నేను ఐడియాస్ వాలంటీర్ ఆర్గనైజేషన్లో 2007 ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యానండి. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయినాక అక్కడే ఉన్నాను. ఈ 3 సంవత్సరాల కాలంలో ఐడియాస్ నాకు ఎంతో నేర్పించిందండి. చదువు యొక్క విలువ, సమాజం పట్ల బాధ్యత, సోషల్ అవేర్నెస్ ఎంతో నేర్పించిందండి. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని నేర్పించింది, ఇంగ్లీష్ యొక్క విలువ నేర్పించింది. నన్ను ఒక మంచి విద్యార్థిగా, ఒక బాధ్యత గల పౌరుడుగా నన్ను నేర్పించి నన్ను సమాజానికి పంపించిందండి. ఈరోజు ఆ ఐడియాస్లో నేర్చుకున్న ఆ జ్ఞానం, ఆ చదువు యొక్క విలువ వల్లే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానండి. ఈరోజు నేను పోలీసును అయ్యాను. నా రాష్ట్రానికి, నా దేశానికి సేవలు అందిస్తున్నానంటే కారణం ఐడియాసేనండి. అదేవిధంగా ఐడియాస్ ఇంకెంతో మంది పిల్లల జీవితాలను, భవిష్యత్తును మార్చాలని, ఇంకెంతో ఎన్నో సహాయ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. అందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. మేము 1998లో ఐడియా స్వచ్ఛంద సేవా సంస్థలోకి జాయిన్ అయ్యాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐడియా స్వచ్ఛంద సేవా సంస్థ నాకు ఎంతగానో సహాయం పడింది. నేను ఇంత ఉన్నతమైన స్థాయికి ఎదగటానికి ప్రత్యేకమైన కారణము అవ్వాలి షౌరి గారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఎంఎస్సీ నర్సింగ్ చదివాను. ఐడియా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రోద్బలంతో ఇంత పెద్ద స్థాయికి చేరుకోగలిగాను. నేను అపోలో హాస్పిటల్, కేర్ హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్లో నేను వేరియస్ పొజిషన్స్ని అధిగమించాను. ప్రస్తుతానికి ఇప్పుడు నేను రెయిన్బో హాస్పిటల్స్లో నర్సింగ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. నేను 2009 నుంచి 10 వరకు ఐడియాస్ స్వచ్ఛంద సేవా సంస్థలో చదువుకున్నాను సార్. 5 నుంచి దాదాపు 6 సంవత్సరాలు నేను అక్కడ చదువుకున్నాను సార్. నాకు కార్పొరేట్ విద్యా సంస్థలకు పోటీగా నన్ను భాష్యం పబ్లికేషన్స్లో
తిరువూరులో చదివించారు. నేను అదే బేస్తో నేను ఇంటర్మీడియట్ డిగ్రీ అలాగే ఎంఎస్సీ ఫిజిక్స్ సాలిడ్ సైజ్ ఫిజిక్స్లో స్పెషలైజేషన్లో నేను చదువుకొని ఇప్పుడు విశ్వశాంతి ఉయ్యూరు నేను ఐఐటి లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను సార్. ఐడియా సేవా సంస్థలో పెరిగాను మరియు ఇప్పుడు ఇక్కడే ఉద్యోగం కూడా చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఐడియాస్లో ఉండి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది 35 స్కూల్లో చేస్తూ ఉంటే అందులో 16 స్కూల్లో నేను కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నాను. నేను ఇక్కడే చదువుకోవడం ఇక్కడే ఉద్యోగం చేయడం చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటాం. దానివల్ల నేను ఇక్కడ నేర్చుకున్నది ఏంటంటే నేను కూడా ఒక సొంతగా సంస్థ పెట్టాను. ఇప్పుడు దాన్ని నేను సొంతగా నిర్వహించుకుంటున్నాను. సో షౌరి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా మంది ఇక్కడ ఉన్న పిల్లల మీద ప్రేమతో ఈ అనాథాశ్రమానికి వచ్చి బర్త్డే పార్టీస్, పెళ్లి రోజు వేడుకలు, జాబ్ సెలబ్రేషన్స్ వంటివి ఇక్కడ పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఐడియాస్ వాళ్ళు 2023 ఇయర్ లో గర్ల్ ఎంపవర్మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా బాలికల సాధికారత మీద అనేక కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా గర్ల్స్ కి టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ వంటి కోర్సులలో ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ ఐడియాస్ వాళ్ళు ఇప్పటి వరకు 200 స్కూల్స్ అండ్ కాలేజెస్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు తెలంగాణలో 12 స్కూల్స్ కి, ఆంధ్రప్రదేశ్ లో 15 స్కూల్స్ లలో దాదాపు 4000 స్టూడెంట్స్ కి ఈ ఆన్లైన్ విద్యని అందిస్తున్నారు. 25 సంవత్సరాల నుంచి ఈ ఐడియాస్ ద్వారా కొన్ని వేల మంది ఇక్కడ నుండి పౌరులుగా సమాజంలోకి వెళ్లడం జరిగింది. అలాగే ఈ ఐడియాస్ వాళ్ళు కోవిడ్ పాండమిక్ టైంలో కొన్ని 100 కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అలాగే 12 ట్యూషన్ సెంటర్స్, ఉచిత చలివేంద్రాలు, అన్నదాన కార్యక్రమాలు, అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకి ఆర్థిక సహాయం, తుఫాన్ల సమయంలో 1600 కుటుంబాలకు బియ్యం సరుకులు, 400 మందికి ఉచిత సరుకులు, మత్స్యకారులకు వలల పంపిణీ, వృద్ధులకి, వికలాంగులకి మధ్యాహ్న భోజనం, పిల్లలకి సమ్మర్ క్యాంప్, పిల్లలను టూర్స్ కి తీసుకెళ్లటం, ఇలా లెక్కకు రాని ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ కూడా అద్దెకు ఇవ్వబడను. 12 రూమ్స్ ఉంటాయి. ఇలా వచ్చే ఆదాయాన్ని మళ్ళీ పిల్లల కోసమే ఖర్చు పెట్టడం జరుగుతుంది. నా పేరు షౌరి. ఐడియా సేవా సంస్థకి ఫౌండర్ అండ్ డైరెక్టర్. 1998లో ఐడియాస్ ని స్థాపించాము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కొన్ని 100 మందికి మేము ఆశ్రయం కల్పించి వాళ్ళని ప్రయోజనాలుగా తీర్చిదిద్దాము. ఎవరైనా కష్టాల్లో ఉన్న పిల్లలు, అనాథ పిల్లలు, కాగితాలు ఏరుకునే పిల్లలు ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే వాళ్ళు మా దగ్గరికి రావచ్చు. వాళ్ళని మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేర్పిస్తే మేము వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నాము. ఎంతోమంది మాకు సహాయం చేశారు. ముఖ్యంగా ఐన్ వెల్ట్ ఆగే అనే జర్మన్ సంస్థ, కుసానస్ జిబ్నాజియం, విన్స్ ఫ్యామిలీ, ఇంకా అనేక మంది, బ్రూనో అండ్ ఫ్రాంక్, వాళ్ళందరూ కూడా మాకు మొదట్లో ఏమి లేనట్టు సమయంలో మాకు చేదోడు బాదోడుకు ఇచ్చి మాకు ఈ యొక్క పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడానికి కూడా వాళ్ళకి సాయం చేసి ప్రస్తుతం వాళ్ళు ఇచ్చిన బిల్డింగ్లోనే మేము ఈ యొక్క పిల్లలకు ఆశ్రయం ఇచ్చి చేస్తూ ఉన్నాము. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక రోజు మొత్తం పిల్లలతో గడిపాను కాబట్టి ఈ వీడియో బాగుంది అనుకుంటున్నాను. ఒకవేళ బాగుంటే ఏం చేయాలి తెలుసు కదా మీకు. హ్యాపీ బర్త్డే చెప్పు అక్కకి. హ్యాపీ బర్త్డే. గట్టిగా చెప్పు. ఇది ఐడియాస్ ఫోన్ నెంబర్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీ పిల్లలను చేర్పించాలనుకుంటే ఈ నెంబర్ ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మీ ముందరకు వస్తాను. అంతరో సెలవు. బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, రైట్, ఇది నా ఇన్స్టాగ్రామ్ అనమాట. ఒక యూట్యూబర్ అయ్యి ఉండి ఇంత తక్కువ ఫాలోవర్స్ ఉండటం చాలా అవమానకరం అనమాట. సో మీరందరూ ఫ్రీగా ఉన్నప్పుడు ఈ సహదేవ్ 34 అనే అకౌంట్ ని ఒకసారి ఫాలో కొట్టండి. మీరు ఇంకా ఖాళీగా ఉంటే డిఎం చేయండి, సరదాగా ముచ్చట్లు పెట్టుకుందాం. ఇది మన ఫేస్బుక్ అనమాట, సహదేవ్ అని ఉంటుంది. ఫాలో కొట్టండి. మన ఛానల్ హ్యాక్ అయినా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో అప్డేట్ ఇస్తుంటారు. సో ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్.